నవంబర్ లో ఐవీఎఫ్ ప్రొసీజర్ లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్ లో త్వరపడండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఉసిరికాయ ఉసిరి పచ్చడిని ఆదివారం తినకూడదని చెప్తుంటారమ్మా. అవును. ఎందుకనమ్మా అసలు ప్రత్యేకించి ఆదివారమే తినకూడదని ఎందుకు చెప్తారు? అమ్మా, ఆది అంటే మొదలు, మొదలు దానికి భానువారం అని కూడా అంటాం మనం, అంటే సూర్య సంబంధం. నిజానికి సూర్యుడు వేడి, ఉష్ణము, అగ్ని, ఉసిరేమో చలవ చేస్తుంది, చాలా చలవ చేస్తుంది. ఒక్కసారిగా అలా గనక చేసినట్టయితే వేడి, బాగా వేడి మీద చలి పడకూడదు అనే ఉద్దేశంతో చెప్పారేమో అని నేను అనుకున్నా. ఒక జ్యోతిష పండితుడిని అడిగా, నాకు ఇలాగే సందేహం వస్తే, ఆయన ఎందుకు చెప్పారో తెలియదమ్మా, వేడి గనక చల్లంది కదా తింటే మంచిదేనేమో అని అన్నారు ఆయన. కానీ నాకు అనిపించింది ఏమిటంటే, విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నవి గనక పక్కపక్కనే ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అది ఉదాహరణకి ఏం చెప్తారు అంటే, కాఫీ తాగంగానే ఐస్ క్రీమ్ తినకూడదు అంటారు. అవును. ఎందుకని? అది మరీ వేడి, ఇది చల్లదనం కాబట్టి. ఆ రెండు పక్కపక్కనే ఉంటే ఏమవుతుంది? విరుద్ధ ధ్రువాల్లాగా, అది ఆపోజిట్, ప్రమాదం ఉంటుంది. అదే దృష్టి అయి ఉంటుంది అని నేను అనుకున్నా. నా ఉద్దేశం అంతే, ఆయుర్వేద దృష్టితో అంతే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పర్వాలేదు అన్నారు. అది ఇది వాళ్ళని అడిగాను, నాకు సందేహం వచ్చి. అదే కాకుండా నిజానికి ఆదివారం సూర్య సంబంధం గనక ఆహార నియమాలు చాలా పాటించాలి. ఆదివారం నిజానికి ఎన్నో నియమాలు పాటించాల్సిన రోజు. మనమేమో అన్ని నియమాలు పక్కన పెట్టి ఆదివారం అని చెప్పి మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు సాత్వికాహారం తినాలి, అభ్యంగన స్నానంలో తలంటు పోసుకోకూడదు, భార్యాభర్తలు కాపురం చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ప్రత్యేకంగా మాంసము మొదలైనటువంటి ఆహారాలన్నీ పక్కన పెట్టాలి. కానీ మనం వాళ్ళ మాత్రం చూడండి, మనకు ఆదివారం సెలవు అనేటటువంటి కాన్సెప్ట్ ఆంగ్లేయులు మన దేశానికి పరిపాలనకు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ఆదివారాలే చేస్తున్నాం, కూడని పనులన్నీ. సావకాశంగా సమయం దొరుకుతుంది తలంటి పోసుకోవడం, ఆ రోజే ప్రత్యేకమైనటువంటి మాంసాహారం తినే వాళ్ళందరూ మాంసాహారాలు వండుకోవడం, మాంసాహారం కాకపోయినా శాకాహారం తినేవాళ్ళు కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఈ మసాలాలు అవి వేసి బ్రహ్మాండంగా అరుగుదలకు ఇబ్బంది కలిగించేటటువంటి వెజిటబుల్ పలావులు లాంటివి చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఆ రోజు ఒక పూటే భోజనం చేయాలి నియమం ప్రకారం. అయితే అయితే ఆరోగ్యం దృష్ట్యా ఆయుర్వేదం చెప్పింది, మనం వేరే చెప్పాలి. ఆయుర్వేదం అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రం కదా, ఆయుర్వేదం చెప్పినటువంటి మాట. ఇవన్నీ కాదనుకుని మన ఆరోగ్యం రమ్మంటే ఎట్లా వస్తుంది? అందుకని ఈ నియమాలతో పాటుగా ఇన్ని నియమాలలో ఈ చలవ చేసే పదార్థం గనక ఉసిరికాయ కూడా తినద్దని చెప్పారేమో అని నేను ఊహించుకుంటున్నా, నా ఊహ అది. దాంతో పాటుగా ఇంకోటి కూడా ఉంది, ఉసిరికాయ తినకూడదని చెప్పేది. రాత్రి ఈ సమయాల్లో కూడా తినకూడదు అంటుంటారు, తినకూడదు అంటారు. అసలు పేరు కూడా ఉచ్చరించద్దు అంటారు. ఎందుకంటే పేరు ఉచ్చరిస్తే తినాలనిపిస్తుంది, అందుకని ఆ మాటే వద్దనే ఉద్దేశంతో ఉచ్చరించద్దు అంటారు. రాత్రి తినకూడదని ఎందుకంటారంటే, ఇది చలవ అని చెప్పాం కదా, ఆ చలవ చేస్తుంది. రాత్రిపూట తింటే చలవ చేస్తుంది, రాత్రిపూట చలవ చేసే పదార్థాలు తినకూడదు. రాత్రి ఎంతసేపు వేడి చేసేవి తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మనకి నిజంగా ఆరోగ్య సూత్రాల ప్రకారం చేయాల్సింది ఏమిటో తెలుసా? రాత్రిపూట పెరుగు అన్నం తినకూడదు. అవును, పెరుగు మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. ఒకవేళ తప్పదంటే పల్చని మజ్జిగ పోసుకోవచ్చు, కానీ రాత్రిపూట పాలన్నం తినాలి, పగటి పూట మజ్జిగ అన్నం తినాలి. మనం ఏం చేస్తాం? ఇవేమీ పాటించాం, ఆరోగ్యం ఉండాలని మాత్రం కోరుకుంటాం అంతే అంతే అంతే. ఎందుకు లేదు అనుకుంటాం. ఇలాంటివి నిత్యకృత్యంలో ఒక రొటీన్ లాగా చేసుకుంటే అయిపోతుంది. రాత్రిపూట ఉసిరి పచ్చడి తిన్నట్టయితే విపరీతమైన జలుబు చేసి నిమ్ము తలంతా పేరుకుపోతుంది, సైనస్ లాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వస్తుందా? నేను తిన్నాను వాళ్ళ రాలేదు అని ఛాలెంజ్ చేస్తే ఒక్క రోజులో వస్తుందా? నిత్యం చేస్తూ ఉంటే వస్తుంది తప్ప ఒక రోజు కాదు. అంచేత అసలు నిత్యం దాని జోలికే వెళ్లకుండా ఉండడం అన్నది మన రొటీన్ లో ఒక భాగం చేసుకుందామని అంతే. తర్వాత ఇంకోటి మీరు గమనించారో లేదో, ఉసిరి గనక తిన్నాం అనుకోండి ముందు, తర్వాత ఏ పదార్థానికి రుచి, ఏది రుచిగా లేనట్టు అనిపిస్తుంది, తెలియదు. దానికి ఉన్న రుచి అట్లాంటిది, అన్ని రకాల రుచులు ఉంటాయి. అందువల్ల రాత్రిపూట అది తిని ఇంకా రాత్రి మరి పాలన్నం కదా తినాలంటారు, ఈ ఉసిరి తిన్నాక పాలన్నం తింటే పాలు విరిగిపోతాయి కదా,
అందువల్ల రాత్రిపూట ఉసిరి తినకూడదు అంటారు. కానీ ఉసిరి వల్ల ఉపయోగాలు అసలు మాటల్లో చెప్పలేం కదమ్మా. ఉసిరి అమృతంతో సమానం అమ్మ, అమృతంతో సమానం. మీకు ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్తాను. ఒకప్పుడు చాలామంది ఆడవాళ్ళంతా ముత్తైదులందరూ కూడా తప్పనిసరిగా ఇంత ఉసిరి తొక్కు, తొక్కంటే అందులో తిరగమవుతు ఉండదు, కారము ఏమీ ఉండదు, ఉప్పు ఉసిరి కలిపి సంవత్సరానికి సరిపడ నిలవ ఉంచినటువంటి తొక్కు, ఒక ఇంత చిన్న కుంకుడుకాయంత తప్పనిసరిగా మొదటి ముద్దలో తినేవారు. ఎందుకు తింటారు అని అడిగాను నేను. ఐదో తనం అన్నారు. ఈవిడ ఉసిరికాయ తింటే ఆయన ఐదో తనం ఏమిటి అంటే, ఈ ఉసిరి గనక మొదటి ముద్దలో ఇట్లా తింటే ఫుల్ ఆఫ్ విటమిన్ సి గనక కావలసినంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఈవిడ ఆరోగ్యంగా ఉంటుంది. ఆడవాళ్ళు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు కదా, అంటే పూర్వం లేండి, ఇప్పుడు పర్వాలేదు, పూర్వం అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకని అత్తగారు తప్పనిసరిగా తన కొడుకు బతికుంటాడు అంటే ఆయుర్దాయం ఉంటుందంటే కోడలికి తప్పనిసరిగా ఇంత ఉసిరికాయ పచ్చడి వేస్తుంది. కోడలికి మంచిదంటే వేస్తుందో లేదో, అందుకని అందుకని ఇది తింటే ఐదో తనం అనగానే వాళ్ళు తినేస్తారు. అది గనక ఎవరైతే మొదటి ముద్దలో ఇంత ఉసిరికాయ తింటారో వాళ్ళకి వజ్ర సదృశమైన శరీరం ఉంటుంది. వజ్రం కవచం లాంటి, అంటే శరీరం వజ్రం అంత కఠినంగా ఉంటుంది, ఎటువంటి రోగాలు రాకుండా. ఆయుర్వేదంలో ఉండే అన్ని రకాలైనటువంటి మందుల్లోనూ ముఖ్యంగా టానిక్స్ లాగా బలవర్ధకంగా ఇమ్యూన్ పెంచేటటువంటి, ఇమ్యూనిటీ పెంచేవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ బేసిక్ ప్రోడక్ట్ ఉసిరికాయ ఉంటుంది. ఖచ్చితంగా మనం తినాలి, తినాలి. ఇప్పుడు కూడా అందులో కార్తీక మాసంలో తప్పకుండా తినమని కూడా చెప్తూ ఉంటారు. ద్వాదశి నాడు తప్పనిసరిగా తినాలంటారు. ఆఖరికి ఉసిరి గాలి కూడా చాలా మంచిది శరీరానికి. అందుకే కదా మా వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. మా పిల్లలకి ఎలా అలవాటు చేయటం చెప్పండి. మొదటి ముందు ఉసిరి పెట్టండి అంతే. ఇప్పుడు అది లేకపోవడం వల్ల డాబర్ చవన్ ప్రాష్ ఒకటి తయారు చేస్తున్నారు, అందులో ఉండేది ఉసిరి. దాంతో పాటుగా ఈ ఉసిరికాయ ముక్కలు దొరుకుతున్నాయి. అవును, బెల్లంతో వేసినవి, మసాలాతో వేసినవి, అన్ని రకాలు దొరుకుతున్నాయి. అదైనా రోజు పొద్దున్నే ఒకటి నోట్లో వేసుకోవడం అలవాటు చేయండి. డాబర్ చవన్ ప్రాష్ గనక అయిన, డాబర్ అనక్కర్లేదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చవన్ ప్రాష్ మా నాన్నగారు తయారు చేసేవారు. బాగా ఉసిరికాయలును బెల్లం కొంత తేనె, యాక్చువల్గా తేనె ఉన్న రోజుల్లో తేనె బాగా దొరికితే మంచి తేనె పట్టి మన ఎదురుగా పిండినటువంటి తేనె, వీటన్నిటిని కలిపి బాగా చేసి ఎండలో పెట్టేవారు. అది ఏమంటారంటే సూర్యపక్వం అంటే తాప్ అంతే, దాన్ని పూర్తిగా పొయ్యి మీద పెట్టేది కాదు. అట్లా పెట్టేదంతా మెత్తగా తయారయ్యేటట్టు తయారు చేసి అవి ముక్కలుగా ఉన్నా ఏం పర్వాలేదు, కొంతకాలానికి అదంతా చాలా గట్టిపడిపోతాయి. అది ఉన్నా సరే పొద్దున ఒకటి నోట్లో వేసుకుంటే అందులో కొంచెం సైంధవ లవణం ఇంకేవో కలిపేవారు, నాకు అంత బాగా గుర్తులేదు, సొంటి వేసేవారో గుర్తులేదు. అలాంటి ఒకటి రెండు మూడు చిన్న చిన్నవి వేసి అక్కడ పెడితే ఒక జ్వరం అది వచ్చి నోరు బాగుండలేదు అంటే ఆ మొక్క పొద్దున పూట బుగ్గన పెట్టుకునేవాళ్ళం. చాలా మంచిది. అందువల్ల పిల్లలకి ఆ రకంగా తినడం అలవాటు చేసినా పర్వాలేదు, కానీ శ్రేష్టం ఏమిటంటే మొదటి ముద్దలో ఉసిరి తినడం. కానీ ఈ రోజుల్లో మొదటి ముద్ద ఎక్కడుంటోంది, అన్ని బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి. అవునమ్మా, మంచిత పొద్దున్నే ఇంత చ్యవనప్రాష్ లాంటిదే తయారు చేసి కొనుక్కునైనా పెట్టండి, తయారు చేసుకున్నా పర్వాలేదు. ఏమీ లేకపోతే ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు, వాటిని చక్కగా తీసి ముక్కలు చేసి ఆ ముక్కల్ని బాగా మిక్సీలో వేసేసి మంచి పేస్ట్ లాగా తయారవుతుంది కదా, దాంట్లో తగినంత బెల్లం వేసి దాన్ని హల్వా లాగా తయారు చేసి దాన్ని బాగా గట్టిగా పాడవకుండా ఉండేట్టు కొద్దిగా ఉప్పు కాస్త వేస్తే ఇప్పుడు నిల ఉంటుంది. మరి బెల్లం వేస్తున్నాం పర్వాలేదు అంటారా? వేస్తే నిల ఉంటుంది, నిల ఉంటుంది. దాన్ని కొంచెం గట్టిగా అయ్యేటట్టుగా తయారు చేసుకుని, అంటే వాళ్ళ పాకం వేరు వాళ్ళు తయారు చేసేది, మనం చేస్తే కొంచెం గట్టిగా చేసుకోవాలి. అవునవును, చేసేట్టే పెట్టి రోజు కొంచెం పొద్దున పొట్టి ఇంత నోట్లో తినడానికి ఇస్తే తీతీగా పులపుల్లగా ఉప్పుగా ఒకరొగరుగా అన్ని రకాలు ఉంటాయి. అందులో ఏదో ఒక రూపంలో మన శరీరంలోకి వెళ్ళాలి. పరగడుపు నిడితే మరీ మంచిది. ఓకే, మొదటి ముద్ద అంటే ఉద్దేశం అదే, పరగడుపున్న వెళ్ళాలని. అందుకే బ్రేక్ఫాస్ట్ తినేసాక పరగడుపు ఎక్కువంది, మొదటి ఎక్కువైంది, అప్పటికే ఆల్రెడీ జీర్ణరసాలు అవి బ్రహ్మాండంగా వేరే పదార్థాలతో నూనెలు వాటిలతోనూ బ్రహ్మాండంగా పూరీలు లాంటివో తిన్నామంటే చెప్పలేము.
అవునవును తయారైపోయి ఉంటాయి. అందువల్ల ఇలా తయారు చేసి రోజుకి ఇంత స్వీట్ స్వీట్ అని చెప్పి పెట్టండి. కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ వేయండి, తీగా ఉంటుంది, పిల్లలు తింటారంటే. నష్టమే ఉంది, బెల్లం కూడా మంచిదే కదా. అవునమ్మా, ఐరన్ కాల్షియం ఎన్నున్నాయి అందులో. ఇవి దొరికే ఋతువు గనక చక్కగా తయారు చేయండి. ఇంకా ఇంకా సరదాగా ఉండాలండి. ఎన్ని చేయొచ్చమ్మా, సరదాగా ఉండాలంటే హాయిగా బెల్లం చక్కగా పాకం పట్టండి. కొద్దిగా ఒక్క నిమిషం అలా ఒక చుక్క నెయ్యి వేసి, ఒక్కటే చుక్క నెయ్యి వేసి ఉసిరికాయలను అలా మూత పెట్టేసేయండి. వేడి చేసి మూకుట్లో ఒక 2-3 నిమిషాలు స్లైట్గా రంగు మారతాయి, ఎక్కువ అక్కర్లా. వాటిని తీసి ఈ బాగా ఉన్న ఈ బెల్లం పాకంలో వేసేసి వదిలేయండి. బెల్లం పాకం పీల్చుకుంటాయి, అప్పుడు కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది. నిల్వ ఉంటాయమ్మా అవి? పాకం అన్ని బట్టి, పాకాన్ని బట్టి. పాకం గట్టిగా పట్టుకుంటే నిల్వ ఉంటాయి. లేదు అనుమానం అనిపించింది పాకం గట్టిగా లేదు అని అనిపించింది, ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి పైన పల్చని బట్ట పెట్టి ఎండలో పెట్టండి. అంటే దుమ్ము పడకుండా పైన పల్చని బట్ట ఉండాలి. వారం 10 రోజులు ఎండలో పెట్టండి. ఉసిరి సూర్యరశ్మి యొక్క కాంబినేషన్ ఈస్ ద ఎక్సలెంట్ ఫర్ హెల్త్. ఓకే, అది మనం ఒక డబ్బాలో మంచి టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకొని సీసాలో పెట్టేసి మూత పెట్టేసుకోండి. అప్పుడు ఒకటి రోజు ఒక్కటి పిల్లలకి ఇచ్చారంటే పరకడుపుడు అయితే మరీ మంచిది అంటారు. మంచిది, ఏదేమైనా ఉసిరి మన శరీరంలోకి వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలన్నా వెళ్ళొచ్చమ్మా. లేదంటే పిల్లలు కొంచెం వయసు వచ్చిన పిల్లలు, 10-12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు హాయిగా నీళ్లు బాగా మరగబెట్టి ఉప్పు పసుపు వేసి, సఫిషియంట్గా ఉప్పు పసుపు వేసి మరగబెట్టి చల్లార్చి, చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలను అందులో వేయండి. ఓ వారం 10 రోజులకి ఊరుతాయి. అవును, ఒక్కడి బుగ్గను పెట్టుకుంటే మేము మధ్యాహ్నాలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి బొగ్గను పెట్టుకునేవాళ్ళం, సాయంకాలం దాకా ఉండేది. ఎండలో పడి 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 ఆడేవాళ్ళం, ఎండ దెబ్బ తగిలేదు కాదు. ఖచ్చితంగా తప్పకుండా అమ్మ, చాలా రకాల పద్ధతులు చెప్పారు. ఏదో ఒకటి ఆచరించి ఉసిరిని అయితే మేము తింటాం, పిల్లలకు తినిపించే ప్రయత్నం చేద్దాం. ఎండిపోయి ఎండబెట్టి పౌడర్ చేసి దాంతో కూడా ఏదో దాంట్లో కలిపి వేసుకోవాలి. ఇలాంటివన్నీ చేయొచ్చు, ఇట్లా కొట్లా తినడమే ఉసిరి. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మా.